సోషల్ మీడియాలో మంచి వార్తల కంటే చెడు వార్తలు తప్పుడు వార్తలే వేగంగా ట్రెండ్ అవుతున్నాయి. దీంతో కొందరు పనిగట్టుకుని మరి ఫేక్ వార్తలు సృష్టించడంలో బిజీగా గడిపేస్తున్నారు. లేనిపోని అపోహలను అల్లేయటం, ప్రజలను ఆందోళన గురి చేయడం కొందరికి అలవాటుగా మారింది. ఇందులో ఓ రకమైన పైచాచిక ఆనందాన్ని పొందుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారు. ఇలాంటి తరహాలోనే గత 4 రోజులుగా ఒక వార్త మన్యం వాసులను, యాత్రికులను కంగారు పెట్టిస్తోంది. ఒకసారి ఆ వివరాలేంటో చూద్దాం. ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణాన్ని ఇష్టపడే పర్యటకులు మారేడు మిల్లిని ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం మారేడు మిల్లిలో జరుగుతున్నట్లుగా సృష్టించిన ఓ వదంతి అందరినీ భయకంపితులను చేస్తోంది. మొర్లీ మేకం అనే వింత జంతువు మారేడు మిల్లి అటవీ ప్రాంతంలో గిరిజనుని బాలుడిపై దాడి చేసి కాలును తినేసినట్లు, ప్రాణభయంతో దానిని గిరిజనులు చంపేసినట్లు ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతూ ఉండడంతో అది కాస్త వైరల్గా మారింది. దీనికి తోడు యానిమేషన్లో సృష్టించిన ఓ వీడియో, ఏదో ప్రమాదంలో కాలు పోగొట్టుకున్న మరో బాలుడి వీడియో దీనికి జత చేయడంతో నిజంగానే ఇది జరిగిందేమో అని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనిపై బీబీసీ న్యూస్ ప్రతినిధి కోర అజిత్ మారేడు మిల్లి సీఐ ఏఎల్ఎస్ రవికుమార్ను వివరణ కోరగా, మారేడుమిల్లి మండలంలో మెర్లమేకం అనే వింత జంతువు మనుషులపై దాడి చేసిందని సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్న ఫొటోస్ వీడియోలో వాస్తవం లేదని పేర్కొన్నారు. ఆ జంతువు ఒక బాలుడు కాలు తినేసినట్లు చూపుతున్న వీడియోలో నిజం లేదని, ఆ వీడియో ఈ ప్రాంతంలోనిది కాదని ఆయన అన్నారు. ఇలాంటి వీడియోస్ వైరల్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన మీడియాకు తెలిపారు. నేను సీఎం మారేడుమిల్లి. ఇటీవల 4 రోజులుగా వాట్సాప్ మాధ్యమాల్లో, అదే రకంగా సోషల్ మీడియాలో ఒక న్యూస్, ఫేక్ న్యూస్, అది మర్లం మేక అని ఒక వింత జంతువు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు, గిరిజనుల మీద దాడి చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్గా న్యూస్ అయింది. కానీ అది పూర్తిగా అవాస్తవం. అటువంటి వింత జంతువు అనేది మారేడుమిల్లి ప్రాంతం లేనే లేదు. ఎవరు ప్రజలెవరు కూడా దీన్ని నమ్మవద్దు. భయభ్రాంతులు లోను కావాల్సిన అవసరం లేదు. ఇటువంటి తప్పుడు సమాచారం ఎవరైనా స్ప్రెడ్ చేసి జనాల్లో భయాందోళనలు కలిగిస్తే వారిపై చట్ట ప్రకారం చర్య తీసుకోబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ఫేక్ న్యూస్ని నమ్మవద్దని చెప్పి నేను మనవి చేసుకుంటాను.